ఇప్పుడే అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో లభించే ప్రయోజనాల్లో అతి ముఖ్యమైనది కమ్యూటేషన్. ఈ కమ్యూటేషన్ 15 సంవత్సరాలకు బదులుగా 10 సంవత్సరాల 8 నెలలకే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఇటీవల కొన్ని వీడియోలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఇది నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పేనా? ఇది తెలుగు రాష్ట్రాల పెన్షనర్లకు వర్తిస్తుందా? ఇది అసలు ఎవరికి సంబంధించిన తీర్పు మొదలైన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఉద్యోగులు, పెన్షనర్ల తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో నేను గతంలోనే అప్లోడ్ చేశాను. అయితే ఇటీవల కొందరు కమ్యూటేషన్కు సంబంధించిన ఈ తీర్పులో ప్రస్తావించిన వివరాలు కరెక్ట్గా లేవు కనుక ఈ వివరాలను మీ దృష్టికి తీసుకురావడానికే ఇక్కడ మరలా చెప్పాల్సి వస్తుంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి రావాల్సిన మొత్తం పెన్షన్లో 40% వరకు ప్రభుత్వానికే వదిలివేసి ఆ మేరకు ఒకేసారి కొంత మొత్తాన్ని పొందే అవకాశం ఉంది. దీన్నే కమ్యూటేషన్ అంటారు. ఇలా తగ్గించుకున్నప్పుడు తగ్గిన ఆ నెలవారీ పెన్షన్కు బదులుగా కొన్ని లక్షల మొత్తం సొమ్మును ఒకేసారి పొందవచ్చు. పదవీ విరమణ చేసిన 1 సంవత్సరంలోపు దీన్ని పొందవచ్చు. దీనికి ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. ఇలా తగ్గించుకున్న పెన్షన్ మొత్తాన్ని తిరిగి పొందేందుకు 15 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే 15 సంవత్సరాల నుండి పూర్తి పెన్షన్ లభిస్తుంది. దీనిపై సాధారణ వడ్డీని, పెన్షనర్ల జీవన ప్రమాణాలను ఆధారంగా చేసుకుని 15 సంవత్సరాల కాలాన్ని ప్రభుత్వం నిర్ధారించింది. కానీ ప్రస్తుత జీవన ప్రమాణం పెరిగింది కనుక, అన్ని చోట్ల వడ్డీ రేట్లు తగ్గాయి కనుక ఈ 15 సంవత్సరాల కాలాన్ని 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గించాలని ఈ కేసులో వాదించారు. దీన్ని కోర్టు సమర్థించింది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ఇది అందరికీ వర్తిస్తుందని, ఏపీ పెన్షనర్లకు కూడా ఇది వర్తిస్తుందని, పెన్షనర్లకు మంచి రోజులు వచ్చాయని ఇలా రకరకాలుగా చెప్తున్నారు. అయితే అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కమ్యూటేషన్ కేసులో వచ్చిన తీర్పు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది ఏపీ ఉద్యోగులకు, తెలంగాణ ఉద్యోగులకు వర్తించేది కాదు. ఇలా వర్తించాలంటే ఏపీ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు ప్రత్యేకంగా కోర్టుకు వెళ్ళాలి. ఈ తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వలేదు. పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. అంతేగాని సుప్రీంకోర్టు ఇవ్వలేదు. అలాగే ఇదే విషయమై మరో కోర్టు తీర్పు కూడా ఉంది. ఆర్ఎస్ జిందాల్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం మరియు ఇతరుల కేసులో ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. 24/90/20/24 కేసుగా దీన్ని పిలుస్తారు. ఈ కేసులో పెన్షనర్ యొక్క కమ్యూటేషన్ రికవరీని నిలిపివేస్తూ మాత్రమే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో పిటిషన్ 82/22/20/24లో భవిష్యత్తులో ఇలాంటి రికవరీని ఆ పెన్షనర్ విషయంలో నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు అందరు పెన్షనర్లకు వర్తిస్తుందని కోర్టు ఎక్కడా చెప్పలేదు. 8% వడ్డీతో 128 నెలల్లోనే సొమ్ము మొత్తం ప్రభుత్వానికి తిరిగి వచ్చేస్తుందన్న వాదనను కోర్టు సమర్థించింది. ఆరోపీ కమిషన్ రిలీజ్ చేసిన రివైజ్డ్ కమ్యూటేషన్ టేబుల్లోని 8% వడ్డీ రేటు ప్రకారమే ఈ 15 సంవత్సరాల కాలం నిర్ధారించారని ఈ కేసులో ప్రస్తావించారు. 12% గురించి ప్రస్తావన లేదు. కనుక ఈ కేసులో వెలువడిన తీర్పు మనకెవరికి వర్తించదని తెలుగు పెన్షనర్లు, ఇతర రాష్ట్రాల పెన్షనర్లు అందరూ గుర్తించాలి. ధన్యవాదాలు.